హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మిరప పంటలో చలికాలంలో ఆశించే శిలీంధ్ర తెగుళ్లను నియంత్రణ చేయడానికి సీజెంటా వారి రెండు రకాల ఫంగిసైడ్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు రకాల ఫంగిసైడ్స్ మిరప పంటలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. మిరప పంట కాలంలో ఈ రెండు రకాల మందులను తప్పకుండా స్ప్రే చేయవలసిన మందులు. ఈ రెండు రకాల మందుల గురించి పూర్తి వివరాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా రైడోమిల్ గోల్డ్ గురించి తెలుసుకుందాం. రైడోమిల్ గోల్డ్లో రెండు రకాల రసాయనాలు కలిసి ఉంటాయి. ఒకటి మెటలాక్సి M4% ప్లస్, రెండవది మాంకోజబ్ 64% WP రూపంలో ఉంటాయి. ఈ రెండు రకాల కెమికల్స్ కాంబినేషన్ తెగుళ్లను కంట్రోల్ చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. రాత్రి సమయంలో ప్రస్తుత చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని కారణంగా మిరప మొక్కలో తెగుళ్ళు సోకుతున్నాయి. అంతేకాకుండా మంచు ప్రభావం వలన మిరప మొక్కకు కాయలకు పండ్లకు తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున ప్రస్తుతం తెగుళ్లను నియంత్రణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్రమం తప్పకుండా మందులను పిచికారీ చేసి తెగుళ్లను నియంత్రణ చేయాలి. రైడోమిల్ గోల్డ్ నేల ద్వారా వచ్చే తెగుళ్లను కూడా కంట్రోల్ చేస్తుంది. బెస్ట్ ఫంగిసైడ్ కంట్రోలర్ అని చెప్పవచ్చును. సిస్టమేటిక్ యాక్టివిటీ ద్వారా డబుల్ ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ మందును మూడు విధాలుగా ఉపయోగించవచ్చును. ఒకటి స్ప్రే ద్వారా, రెండు సాయిల్ ద్వారా, మూడు సీ ట్రీట్మెంట్ కూడా ఉపయోగించవచ్చును. ఈ మందును పంటకాలంలో 3 నుండి 4 సార్లు స్ప్రే చేయవచ్చును. నియంత్రణ చేసే తెగుళ్ళు చూసినట్లయితే ఆకుమాడు తెగుళ్ళు, వేరుకుళ్ళు, బూడిద తెగుళ్ళు నియంత్రణ చేస్తుంది. ముఖ్యంగా ప్రివెంటివ్ యాక్షన్ అండ్ క్యూరేటివ్ యాక్షన్ అనగా తెగులు రాకముందు స్ప్రే చేయవచ్చును మరియు తెగులు వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసి తెగుళ్లను కంట్రోల్ చేయవచ్చును. మొత్తం మీద పంటపై మల్టీసైడ్ మోడ్ ఆఫ్ యాక్షన్ను కలిగి ఉంటుంది. స్ప్రే చేయవలసిన మోతాదు 1 గ్రామ్ నుండి 1.5 గ్రామ్ను లీటర్ నీటి చొప్పున కలిపి స్ప్రే చేయాలి. ఇక దీని యొక్క ధర విషయానికి వచ్చినట్లయితే మార్కెట్లో కేజీ 1,700 రూపాయల వరకు ఉంటుంది. సీజెంటా పోలియో గోల్డ్, దీనిలో కూడా రెండు రకాల రసాయనాలు కలిసి ఉంటాయి. ఒకటి మెటలాక్సి M3.3% ప్లస్, రెండవది క్లోరాంత్రనిలోల్ 33.1% అనే కెమికల్స్ సస్పెన్షన్ కాన్స్టెంట్ రూపంలో ఉంటాయి. ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది. 4 రకాల గ్రూప్స్కు చెందిన ఫంగిసైడ్ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఎఫెక్టివ్ ఆన్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫంగస్ ఫ్రమ్ లోవర్ టు హయ్యర్ గ్రూప్స్ ఫంగిసైడ్ను కంట్రోల్ చేస్తుంది. ఇది ముఖ్యంగా స్ప్రే చేయడం ద్వారా తెగుళ్లను తట్టుకునేలా బలమైన శక్తిని మొక్కలో పెంచుతుంది. మొక్కకు పూర్తిగా రక్షణ చేస్తుంది. మల్టీసైడ్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది. పంట నాటిన 25 రోజుల నుండి లేదా 35 రోజుల వయసులో స్ప్రే చేయవచ్చును. దీనిని స్ప్రే చేయవలసిన మోతాదు 2 mL లీటర్ నీటి చొప్పున కలిపి స్ప్రే చేయాలి. నియంత్రణ చేసే తెగుళ్ళు చూసినట్లయితే కాయకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్లను, బూడిద తెగుళ్లను, ముందుగా వచ్చే ఆకుమాడు తెగుళ్లను, చివరగా వచ్చే ఆకుమాడు తెగుళ్లను మరియు డంఫింగ్ ఆఫ్ తెగుళ్లను కంట్రోల్ చేస్తుంది. 4 రకాల గ్రూప్స్కు చెందిన ఫంగిసైడ్ను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. ఇక దీని యొక్క ధర విషయానికి వచ్చినట్లయితే 250 mL కాస్టు 500 రూపాయల వరకు ఉంటుంది. ఈ రెండు రకాల మందులను మిరప పంట కాలంలో తప్పకుండా స్ప్రే చేయాలి. మంచి నాణ్యమైన పంటను పొందడానికి ఈ రెండు రకాల మందులు దోహదం చేస్తాయి. మార్కెట్లో మిర్చికి ఎక్కువ ధర రావాలంటే కాయలు నాణ్యమైనదిగా ఉండాలి, అప్పుడే ఎక్కువ ధర వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోను లైక్ చేయండి, ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.